మీ ఆయన ఉన్నాడే జీన్స్ ప్యాంట్ వేసుకొచ్చే ప్రతి అమ్మాయికి ఫుల్ మార్క్స్ ఇచ్చేటోడు. నువ్వు ఎన్ని కథలు పడ్డా కూడా నాకు నీ మీద మోజు రాదు. మిమ్మల్ని మీ రిమాండ్ రిపోర్ట్ చూసాను సార్, 7 పేజీల నివేదిక ఇచ్చారు. నీకు ఎలా దొరికింది? నాకు వన్ వీక్ అయింది నాకు వచ్చింది సార్. అంటే దాంట్లో అసలు పోలీసులు అక్కడ కస్టడీలో మీ పైన ఏం యాక్షన్ తీసుకోలేదు, మిమ్మల్ని కొట్టలేదు. దానికన్నా ముందే మీ ఇంటి దగ్గరికి వచ్చి కొంతమంది లీడర్లు కానీ పార్టీకి సంబంధించిన పార్టీ అభిమానులు కానీ వాళ్ళే మీ పైన దాడి చేశారు, వాళ్ళే మీ కళ్ళ మీద ఈ విధంగా కొట్టారని రిపోర్ట్లు ఇచ్చారు. మరి మీ ఇంటి దగ్గర మీకు కేంద్ర బలం కలుగుతున్నాయేమో ప్రొటెక్షన్ కల్పిస్తారు, వాళ్ళు ఉన్నప్పుడు కూడా వచ్చి దాడి చేశారు. నిజమేనా అసలు అది? దాడి చేస్తే బయటకు ఎందుకు రండి సార్ అప్పుడు? అదే కరెక్ట్గా భలే టైంకి భలే ప్రశ్న అడిగో. పోలీసుల దాస్తికాల గురించి చెప్పాలి అని అనుకున్నా, ఎందుకంటే ఈ అమరావతి రైతులు వెళ్ళే దారిలో వాళ్ళు ఎన్ని కుట్రలు చేస్తారో, వాళ్ళు ఎన్ని కుతంత్రాలు చేస్తారో, అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఆ ఒక్క ఉదంతంతో విజయ్ పాల్ అనబడే ఒక ఎస్పీ క్యాడర్కి ప్రమోట్ చేయబడిన ఒక అధికారి, మా ముఖ్యమంత్రి మనసు దోచిన అధికారి, మరి అతను రిటైర్ అయిన తర్వాత కూడా అతనికి ఓఎస్డీ అని అతను చేసిన ఈ పనులకి మరి బహుమతిగా నసరానాగా మరి వారికి ఎక్స్టెన్షన్ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అతనికి బహుమతిగా ఇచ్చింది విజయ్ పాల్కి. ఆ విజయ్ పాల్ రాసిన రిపోర్ట్ నేను చూసా. ఏంటంటే ఎస్, నువ్వు చదివింది కరెక్ట్, నేను సిఆర్పిఎఫ్ ప్రొటెక్షన్లో ఉన్నా, 11 మంది మరి మెషిన్ గన్స్తో నా ఇంటి దగ్గర ఉన్నారు. సరే విజయ్ పాల్ అండి వాళ్ళు వచ్చారు ఏదో చూపెట్టుకున్నారు, తెలంగాణ వాళ్ళు ఏదో సహకరించారు, మరి కేటి రామారావు గారు సహకరించారట, ఏదో చేసుకున్నారు, అది సెకండరీ. బట్ నేను నిరంతరం మరి గత ఆగస్టు నుంచి నేను జూలై ఆగస్టు నుంచి నేను నిరంతరం సిఆర్పిఎఫ్ రక్షణలో మరి ఇక్కడ ఢిల్లీలో మరి కెమెరా వెనకాల ఉన్నారు ఇప్పుడు మన సెక్యూరిటీ వాళ్ళు. సో ఇక్కడ కూడా నిరంతరం సెక్యూరిటీలో నేను ఉంటే ఎవరు ఉన్నట నేను మాట్లాడిన మాటలకి మరి కలత చెంది నా ఇంటికి వచ్చి నన్ను కొట్టారట. ఇంకా అంతకన్నా హైలైట్ ఏంటంటే అది నేనే ఈ దిక్కుమాలకి చెప్పానంట. నన్ను టీఆర్పిఎఫ్ రక్షణలో నేనుంటే అంటే కేంద్ర ప్రభుత్వ బలగాలు ఎందుకు పనికిరాని వాళ్ళు అని చెప్పి మరి ఆ విజయ్ పాల్ నిర్ణయమా? మరి అర్థం కాని పరిస్థితి ఇది. నన్ను 14వ తారీఖు అరెస్ట్ చేస్తే 17వ తారీఖు డేట్లో మరి 18 ఇచ్చారో ఎప్పుడు ఇచ్చారో ఆ రిమాండ్ రిపోర్టు అక్కడ ఇవ్వటం జరిగింది. దీన్ని బట్టే పోలీస్ శాఖ ఎలా పనిచేస్తుంది అదే రిపోర్ట్లో కూడా రాశారు. 13వ తారీఖు మరి నన్ను 14 పొద్దున కేసు పెట్టారట, 14 అరెస్ట్ చేశారు. నేను ఎందుకంటే నా దెబ్బల గురించి నేను మాట్లాడతల్లా, నేను మాట్లాడేది ఆ రిమాండ్ రిపోర్ట్ గురించి పాత్రికేయ మిత్రుడు అడిగాడు కాబట్టి అందులో ఉన్నది చెప్తున్నాను. 13వ తారీఖు మధ్యాహ్నం అంటే వీళ్ళు స్కెచ్ చేసినప్పుడు మరి అప్పటికప్పుడు ముందు బ్యాక్ డేట్లో సృష్టించలేరు కాబట్టి స్కెచ్ చేసిన వెంటనే 13వ తారీఖు మరి గుంటూరులో ఒక 3 చోట్ల జనాల్లో అంతా గుంటూరు జిల్లాలో ఉండేలాగా మరి నా వాక్యల గట రాష్ట్రం లల్లల్లల్లల్ల ఆడిపోయిందంట. ఏం మాట్లాడానండి? ఇసుకలేదంటే లల్లల్ల ఆడిపోవాలా? మధ్యాహ్నానికి రేట్లు ఎంటర్ బాబు, జనం చచ్చిపోతారంటే లల్లల్ల ఆడిపోయిందా రాష్ట్రం? రాజ్యాంగాన్ని ఫాలో అవ్వండిరా అంటే అల్లల్లాడిపోయిందా రాష్ట్రం? దేనికి అల్లల్లాడిపోయింది రాష్ట్రం? అల్లల్లాడిస్తున్నది మీరు, నేను చెప్పిన మాటలకు కాదు. మీరు తప్పులు చేయకుండా ఉండటం కోసం, నా రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవటం కోసం, రాష్ట్ర ప్రజల మాన ప్రాణాలను కాపాడటం కోసం 4 సలహాలు ఇస్తే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయిందా? ప్రజలు భావోద్వేగాలకి లోనయ్యారా? ఇప్పుడు 13వ తారీఖు మధ్యాహ్నం అనట, గుంటూరు జిల్లాలో 4 చోట్ల అది చూసి తలడిల్లారట విజయ్ పాల్ అండ్ హిస్ బాస్, హూ ఇస్ అన్ ఎవాంజలిస్ట్, హూ ఇస్ అ ప్రాక్టీసింగ్ ఎవాంజలిస్ట్, ఆల్ దీస్ పీపుల్ వర్ ఎవాంజలిస్ట్. సో వాళ్ళు ఆ మీద
పెట్టి మరి నేనే వారికి చెప్పానట, అయ్యా నన్ను నా వ్యాఖ్యలు విని ప్రజలు కలత చెంది ఆ కలత చెందిన ప్రజలు నా గృహమునందు నాపై దాడి చేసి ఉంటుంది, ఆ దాడి అందు నేను గాయపడి ఉంటుంది అని చెప్పి వారికి నేను చెప్పానని చెప్పి వారు అక్కడ రాసి ఉంటుంది. ఇది ఐఎమ్ బ్రింగింగ్ ఇట్ టు ది నాలెడ్జ్ ఆఫ్ ద పబ్లిక్ అండర్స్టాండ్. ఇది ఎందుకు నేను ఇంత క్లియర్గా చెప్పవలసి వచ్చిందంటే వాళ్ళు నన్ను ఏం చేశారో నేను చెప్పట్లా, నో అది మెడికల్ రిపోర్ట్స్లో ఉంటుంది, అది నేను మాట్లాడకూడదని చెప్పి మరి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు కాబట్టి నేను మాట్లాడను, నేను వివరించను. బట్ ఈ రిమాండ్ రిపోర్ట్లో ఏమనుందో మీరు చూశారు కాబట్టి పాదయాత్ర మహాపాదయాత్ర ప్రారంభించిన సందర్భంగా మరి ఆ పాదయాత్రలో పాల్గొనే వారికి మరి సిఐడిలో ఉన్న విజయపాల్ లాంటి గొప్ప అధికారులు అత్యుత్తమ పనితీరుతో ముఖ్యమంత్రి మనసు దోచి మరి సంవత్సరాల ఎక్స్టెన్షన్ కూడా తెచ్చుకోగలిగిన ఘనా పార్టీలు మరి వారు అలాంటి వారు పోలీస్ శాఖలో చాలామంది ఉంటారు కాబట్టి మరి వాళ్ళు రకరకాల కుట్రలు రకరకాల కుతంత్రాలు మీ మీద చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చాలా అప్రమత్తతతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ యాంగిల్లో మరి పోలీసులు మరి ఎన్ని రకాలుగా మరి చేస్తారో చెప్పలేం, ఎందుకంటే ఎస్సీల మీద ఎస్సీ కేసులు పెట్టిన ధనులు సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మన ఇండస్ట్రీని ఎంత అసహ్యంగా మాట్లాడారు, రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతా అంటే చంపేయాలన్నారు, దీపిక పడుకొని నరుకుతామన్నారు, సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయారు, సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారన్నారు, అంతకంటే డ్యామేజింగ్ అని ఉంటుందా? సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు, స్త్రీని పూజించాలంటారు, స్త్రీని ఇది చేయాలంటారు, ఇది చేయాలంటారు,